చంద్రగ్రహణ సందర్భంగా ప్రసిద్ధ శివక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆలయ అర్చకులు అధికారుల ఆధ్వర్యంలో మూసివేశారు. మంగళవారం రోజున ఏర్పడ్డ పాక్షిక చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని మూసివేసిన అర్చకులు సాయంత్రం చంద్రగ్రహణం పూర్తయిన అనంతరం సంప్రోక్షణ చేసి తిరిగినట్లు సమాచారం. చంద్రగ్రహణం నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని ఉదయ పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మూసివేశారు. మంగళవారం ఉదయం 5:38 నుండి రాత్రి 8 వరకు ఆలయం మూసి ఉంటుందని సందర్భంగా పేర్కొంటూ చంద్రగ్రహణం తర్వాత 8 గంటలకు సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజల తర్వాత స్వామివారి దర్శనార్థం భక్తులకు అనుమతిస్తామని వివరించారు. కాగా కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి ఆలయంలో జ్వాలతోరణం మహాపూజ కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొంటూ వేకోజామున స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసం ఈ పౌర్ణమి 8వ తారీఖు 11/2022 రోజున ఈరోజు చంద్రగ్రహణ ప్రభావం చేత సాయంకాలమందు 2:30 చంద్రగ్రహణం ఆరంభమవుతుంది. దానికి 3 యామాల ముందు అనగా 9 గంటల ముందు ఉదయం 5:30 వరకు ఆలయం మూసివేసి ఆలయంతో పాటు అన్ని అనుబంధ దేవాలయాలు కూడా మొత్తం మూసివేసి సాయంకాలం ముందు అనగా 6:20 తర్వాత చంద్రగ్రహణ మోక్షానంతరం యథావిధిగా స్వామివారికి యొక్క ఆలయం అంతా కూడా అనుబంధ దేవాలయాలు సంప్రోక్షణ చేయడము మహాప్రదోష పూజ చేయడము మహానివేదన చేయడం జరుగుతుంది. 8 నుండి 9 వరకు జ్వాలాతోరణము భక్తులందరికీ దర్శనాలు ఏర్పడుతుంది. 9:50 ఆ మహర్షి పూజ రాత్రి 10 పావు తర్వాత స్వామివారికి మహాపూజ చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం ఈ కార్తీక పౌర్ణమి రోజున లోక సంరక్షణ కొరకై చేసే ఇట్టి కార్యక్రమం. ఈరోజు సాయంత్రం 6:28 దాకా కూడా ఆలయం మూసివేయడం జరుగుతుంది. అటువంటి ఆలయం తెరిచి సంప్రోక్షణ దర్శనాలు యావిధిగా పూజలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా లోక సంరక్షణ కొరకు చేసి ఇట్టి కార్యక్రమం. ఓం నమః శివాయ. పవర్ అరేదో కనబడుతున్నాడు రా, చీకట మొత్తం చీకటరా.